హాయ్ ఫ్రెండ్స్, కంప్యూటర్ డెస్క్టాప్ లో కనపడుతున్న ఐకాన్ సైజ్ ని మనం మూడు విధాలుగా ఏ విధంగా మార్చాలో ఈ వీడియో మీకు తెలుసుకోబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ పైన చూడండి. సో డెస్క్టాప్ లో ఐకాన్స్ ఎలా మారాయో చూడండి. ఇలా డెస్క్టాప్ ఐకాన్స్ ని ఏ విధంగా మార్చాలో ఈ వీడియోలో 3 స్టెప్స్ మీకు చూపించబోతున్నాను. ఐ థింక్ ఈ 3 స్టెప్స్ మీకు ఎవరు చెప్పుండరు, అండ్ వీడియో చివరి వరకు చూసి మీరు ఈ 3 స్టెప్స్ తెలుసుకోండి ఫ్రెండ్స్. అండ్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన స్టెప్ ఇది. కాబట్టి మరి ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, డెస్క్టాప్ మీద ఐకాన్స్ అంటే ఇక్కడ కనబడుతున్న వీటిని మనం డెస్క్టాప్ ఐకాన్స్ అంటాం. అండ్ ఈ ఐకాన్ సైజ్ కొన్ని సందర్భాల్లో పెద్దగా కనిపించాల్సిన అవసరం పడుతుంది, మరికొన్ని సందర్భాల్లో చిన్నవి చేయాల్సిన అవసరం పడుతుంటాయి. మాక్సిమం చిన్నవి ఎక్కువగా ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే, మనకి ఐకాన్స్ కాకుండా బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్ చేయాలి, హైలైట్గా కనబడాలి అనుకున్నట్లయితే అప్పుడు మనం ఈ ఐకాన్స్ని చిన్న చేయాల్సిన అవసరం పడుతుంది. అట్ ది సేమ్ టైం కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ ఐకాన్స్ పెద్దగా ఉంటేనే నీట్గా కనబడుతుంది. సో అలాంటి వాళ్ళకు ట్రిక్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి సో ఇది అందరికి యూస్ఫుల్. కాబట్టి ఈ 3 స్టెప్స్ 1 by 1 స్టెప్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి డెస్క్టాప్ మీద ఐకాన్స్ని రీసెర్చ్ చేయాలంటే మౌస్ ద్వారా ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో అది ఎలా అంటే, ముందుగా మీ కీబోర్డ్లో కంట్రోల్ బటన్ పట్టుకొని ఉండండి. తర్వాత మౌస్లో ఉండే స్క్రోలర్ వీల్ ఉంటుంది చూసారా, దాన్ని మనం ఇలా తిప్పండి. సో నేను బ్యాక్ తిప్పుతుంటే చిన్నవి అవుతున్నాయి, అలాగే మౌస్లో ఉండే స్క్రోలర్ని ముందుకు తిప్పుతూ ఉంటే ఐకాన్స్ అనేవి పెద్దదవుతున్నాయి చూడండి. సో ఇలా మనం ఐకాన్ సైజ్ని మార్చవచ్చు. మీకు అర్థమైంది కదా, మరోసారి చెప్తున్నాను చూడండి. స్టెప్ 1, కీబోర్డ్లో కంట్రోల్ బటన్ని పట్టుకొని ఉంచండి, అంటే హోల్డ్లో ఉంచండి. తర్వాత మౌస్లో ఉండే స్క్రోలర్ని ముందుకి వెనక్కి తిప్పండి, అప్పుడు మీకు ఐకాన్స్ని పెద్దది చిన్నదిగా మీకు చేసుకోవచ్చు. మీకు ఎంత సైజు కావాలో అంతలో ఉంచుకోవచ్చు అనమాట. ఇది అవుతుంది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే, డెస్క్టాప్ మీద ఐకాన్ తాలూకు సైజ్ని కాంటెక్స్ట్ మెనూలో సెట్ చేసు ఎలా మార్చాలో చూడండి. కాంటెక్స్ట్ మెనూ ఎలా వస్తుందంటే, డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, వ్యూ పైన మౌస్ పాయింటర్ ఉంచండి. వచ్చిన ఆప్షన్స్లో లార్జ్ ఐకాన్స్ మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి, వ్యూలో మీడియం ఐకాన్స్ మళ్ళీ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి, వ్యూలో స్మాల్ ఐకాన్స్ ఈ విధంగా మార్చుకోవచ్చు. బట్ వన్ థింగ్ ఏంటంటే, రైట్ క్లిక్ ఇచ్చేటప్పుడు ఈ ఐకాన్స్ పైన కాకుండా డెస్క్టాప్ ఏరియాలో మీరు రైట్ క్లిక్ ఇచ్చి వ్యూలోకి వెళ్ళి మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి, డెస్క్టాప్ ఐకాన్స్ని కీబోర్డ్ ద్వారా కూడా మనం సెట్ మార్చుకోవచ్చు. దానికి ఒక షార్ట్ కట్ కీ ఉంది, అదేంటంటే కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని మీరు 1 ప్రెస్ చేశారనుకోండి, చూడండి ఐకాన్ పెద్దగా డిస్ప్లే అవుతాయి. అలాగే కంట్రోల్ షిఫ్ట్ 2 ప్రెస్ చేశారనుకోండి, కాస్త చిన్నవయ్యాయి. మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని 3 ప్రెస్ చేశారనుకోండి, ఇంకా ఐకాన్ సైజ్ అనేది తగ్గాయి. మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని 4 ప్రెస్ చేశారనుకోండి, ఐకాన్స్ అనేవి చిన్నవిగా మారిపోయాయి. సో ఈ విధంగా 1 నుండి 4 వరకు కంట్రోల్ షిఫ్ట్ బటన్ పట్టుకుని కీబోర్డ్లో బటన్స్ ప్రెస్ చేసినట్లయితే మీరు ఐకాన్స్ని డైరెక్ట్గా డెస్క్టాప్ మీద ఐకాన్స్ని మీకు నచ్చిన సైజులో మార్చుకోవచ్చు. అయింది కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటి, కీబోర్డ్లో కంట్రోల్ బటన్ పట్టుకుని మౌస్లో ఉండే స్క్రోలర్ని తిప్పుతూ పోతే మనకి ఐకాన్ సైజ్ మారుతుంది. సెకండ్ ఏంటంటే, డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి వచ్చే కాంటెక్స్ట్ మెనూలో వ్యూలోకి వెళ్ళి మీరు ఐకాన్స్ మార్చుకోవచ్చు. థర్డ్ స్టెప్ ఏంటంటే, కంట్రోల్ షిఫ్ట్ బటన్ పట్టుకుని 1, 2, 3, 4 వరకు ప్రెస్ చేస్తే మీకు నచ్చిన సైజులో ఐకాన్ సైజ్ అనేది మారిపోతుంది అనమాట. బాగా అర్థమైందని అనిపించినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఇలాంటి వీడియోస్ మీరు పొందాలి అనుకున్నట్లయితే రెగ్యులర్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోలో మీట్ అవుతాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, నమస్తే.